ఐకమత్యమే బలం ఒక అడవిలో సింహం చిరుతపులి ఉండేవి సింహం బలమైనదే కానీ వయసు మళ్ళిన కారణంగా వేగంగా పరిగెత్తలేకపోయేది దాంతో వేటాడడం కష్టమయ్యేది చిరుతపులి బలంగా ఉండేది అయినా అది సింహాన్ని చూసి భయపడేది సింహంతో స్నేహం చేసేది ఎందుకంటే సింహం మృగరాజు కదా సింహంతో స్నేహంగా ఉంటే ఆపదలు రావని చిరుతపులి ఆలోచన ఒకసారి చాలా రోజుల పాటు వాటికి ఆహారం దొరకలేదు రెండు ఆకలితో నకనకలాడుతున్నాయి ఒకరోజు అవి అడవిలో ఆకులు అలములు మేస్తున్న జింక పిల్లను చూశాయి నేను జింక పిల్లను జాగ్రత్తగా ఒడిసి పట్టేస్తాను మీరు దూరంగా ఉండి అది పారిపోకుండా చూడండి అని సింహంతో చెప్పింది చిరుత సింహం అలాగైనా దూరంగానే ఉండిపోయింది చిరుత జింక పిల్లను బలంగా ఒడిసి పట్టుకుని చంపేసింది జింకపిల్ల మరీ చిన్నది ఒక్కరికి మాత్రమే సరిపోయేటట్లు ఉంది కానీ చిరతపులి సింహం రెండు ఆకలిగా ఉన్నాయి అక్కడ మొదలైంది వాదన జింకపిల్లను నేనే చంపాను కాబట్టి నేనే తింటాను అంది చిరుత నేను మృగరాజును కాబట్టి నేనే తినాలి నువ్వు ఎలాగో బాగా పరిగెత్తగలవు కాబట్టి మరో జంతువుని వేటాడి తిను అని గర్జించింది సింహం వాటి మధ్య మాటా మాట పెరిగింది గర్జిస్తూ పంజాలు విసురుతూ రెండు పోట్లాడసాగాయి చాటున ఉన్న నక్క ఈ దృశ్యాన్ని చూసింది వెంటనే దానికో ఉపాయం తోచింది అక్కడే దాక్కునే అవకాశం కోసం ఎదురు చూడసాగింది సింహం చిరుత పోట్లాడి పోట్లాడి అలసిపోయి కదల్లేక లేక అక్కడే పడిపోయాయి నక్క అదే మంచి అదును అనుకుని పొదచాటు నుంచి వచ్చి జింక పిల్లలు లాక్కుని పోయింది సింహం చిరుత చూస్తూ కూడా లేవలేకపోయాయి ఆ తర్వాత ఎప్పటికో ఒప్పుకు తెచ్చుకుని లేచి అనవసరంగా పోట్లాడుకుని జింకని పోగొట్టుకున్నాం మనం కలిసి ఉండకపోతే భవిష్యత్తులో ఇలాగే జరుగుతుంది కొంత నష్టం జరిగినా మనం కలిసి ఉండాలి కలహించుకుంటే ఇలాగే నష్టపోతాం కలిసి ఉంటే సుఖపడతాం ఇంకెప్పుడు పోట్లాడుకోకూడదు అనుకున్నాయి